రాష్ట్రం రెండవ స్థానం అంటూ జనసేన నేత నాదెళ్ల మనోహర్, రైత ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యలు మూడో స్థానంలో ఉందంటే రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా చిరకపల్లిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వరదల కారణంగా రైతులు పంట నష్టపోతే ఇంతవరకు కనీస వివరాలు కూడా నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయాలని మనోహర్ డిమాండ్ చేశారు. నాడు అధికారం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ నేడు ఎక్కడా కనిపించడం లేదని, బహుశా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసమే జనసేన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. ప్రస్తుతం జనసేన వార్త నాదెళ్ల మనోహర్కి అయితే ఈ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఒక పార్టీకి సంబంధించి రైతు సదస్సు పెడితే ఒక చిన్న ముక్క కిందకి పరిమితం అవుతుంది. ఆ పక్కన అమరావతి రైతులకు సంబంధించి జేడీ లక్ష్మీనారాయణ గారు వెళ్తే ఇంత పెద్ద వార్త వస్తుంది. ఇది మనకి వార్తల పరంగా ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయంటే, మా వాళ్ళైతే ఒక రకంగా ఇస్తాం, మాకు నచ్చని వాళ్ళ మాకు నచ్చని టాపిక్లు అయితే ఏ విధంగా కవరేజ్ ఇస్తామన్నటువంటిది, ఇదే ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. ఇకపోతే 7 లక్ష